దర్శకేంద్రుడి పాటల సందడికి స్వాగతం, సుస్వాగతం. ఆయన పాటకి ఆయనే కర్త, ఆయనే భర్త. యా, ఆయన పాటలో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఒక క్రియేటివిటీ ఉంటుంది, ప్రేక్షకులకి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దానికి తగ్గట్టుగానే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. వెల్కమ్ టు రాఘవేంద్ర రావుస్ పాఠశాల. లెట్స్ ఇన్వైట్ రాఘవేంద్ర రావు గారు. మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ విశాఖపట్నం కుర్రాడు క్షణం సినిమాతో తనేమిటో నిరూపించుకున్నాడు. డివోషన్ అండ్ ప్యాషన్ ఉన్న డైనమిక్ డైరెక్టర్ రవికాంత్. ప్రేమే అనిపిస్తోంది, ఊహల్లో ముంచేస్తోంది, నీ చిరునవ్వే నాపై చినుకల్లే వాళ్ళ. ఎంబీఏ చదివి హెచ్ఆర్ గా, న్యూస్ ప్రెజెంటర్ గా వర్క్ చేసి, యాంకర్ గా, ఆ తర్వాత సినిమాల్లోకి కూడా ప్రమోట్ అయ్యి, విన్నర్, క్షణం, సోగ్గాడే చిన్నయన లాంటి సినిమాలతో మనందరినీ మెప్పించినటువంటి సూయ 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 అట ఎటా పుట్టేశావే అనసూయ అనసూయ. బాగున్నారా? చాలా బాగున్నాం. కమ్ ఆన్ బాయ్ అండ్ గర్ల్, ప్లీజ్ గెట్అప్. అక్కర్లేదు, నువ్వు కూర్చున్నా నించున్నట్టే ఉంటుంది, పర్వాలేదు నించు అయినా సరే. ఇట్స్ రెస్పెక్టింగ్. యా, ఇట్స్ లైక్ వీ హ్యావ్ టు డూ లైక్ దిస్. ఓకే, దీని మీద మీరు ప్రమాణం చేయండి, చేతులు పెట్టండి. ఏమని అంతా నిజమే చెప్తామని, అంతా నిజమే చెప్తాం, విన్నది విన్నట్టుగా చెప్తామని. డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి, డైరెక్టర్ గారు ఉన్నారు కాబట్టి మొహమాట పడి, మొహమాట పడి ఆయన మెప్పించడానికి, ఆయన మెప్పించడానికి మేము మేము నిజాలు నిజాలు మార్చి మార్చి అబద్ధాలు చేయమని. నిజం చెప్పాలంటే ఐ హ్యావ్ ఫ్యూ డైరెక్టర్స్ ఇన్ మైండ్, ఇన్ విచ్ లిస్ట్ రాఘవేంద్రరావు గారు టాప్స్ ద లిస్ట్. వీళ్ళ సినిమాలలో ఉంటే ఇంకా వీళ్ళంత అందంగా ఇంకెవరు చూపించలేరని. అంతకంటే ముందు సార్ సినిమాలు నేను చాలా చూసాను. ఐ లవ్ ద లాట్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే సినిమా పేర్లు ఆనెస్ట్ గా ఒట్టేసాం కాబట్టి సినిమా పేర్లు చాలా కన్ఫ్యూజింగ్ అనిపించేవి చిన్నప్పుడు నాకు. హీరోలు పాటలు గుర్తుండేవి, ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రియుడు, ముద్దుల మొగుడు, అల్లరి, ఇవన్నీ గుల్లడ మొగుడు, గుల్లడు, అల్లుడు, ప్రియుడు. సో నా చిన్నతనం అంతా నేను ఆల్మోస్ట్ సో సుప్రభాతం లెవెల్లో అల్లరి ప్రియుడు పాటలు వినిపించారు మా మమ్మీ. పిచ్చి ఆవిడకి ఈ పాటలు అంటే. రోజ్ 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 రోజా పువ్వ, రోజా పువ్వ, పువ్వ పువ్వ. అన్నమయ్య సినిమా వచ్చినప్పుడు ఐ లవ్డ్ రామ్యకృష్ణ గారు. అంతకంటే ముందు కూడా నాకు చాలా ఇష్టం ఆవిడ, బట్ ఆవిడ క్యారీ చేసినట్టు ఇది ఎవ్వరూ చేయలేరు. ఓకే, రవి గారు మీరు? మా ఫాదర్ పెద్ద ఫ్యాన్ అండి, మా నాన్నగారు చాలా పెద్ద ఫ్యాన్ రాఘవేంద్ర గారి సినిమాలకి. అప్పుడు నాకు మా ఫాదర్ ద్వారా ఎక్కువ తెలిసేది, రామారావు గారి సినిమాలు చూపించేవారు. నా ఫేవరెట్ గరాన మొగుడు, అది చాలా ఇష్టం నాకు, ఇప్పటికీ చూస్తుంటాను అప్పుడప్పుడు వస్తే. ఒక హీరో, నలుగురు హీరోయిన్, మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ అల్లరి ప్రేమికుడు. 1994లో విడుదలైనటువంటి ఆ సినిమా, జోగీశ్వరి దేవిని ప్రేమలో పడేయడానికి హీరో ఎలాంటి పాటలు పడ్డారు ఒకసారి చూద్దామా? Yes. She wants to break free from the, అంటే తన యోగిని వాటెవర్ అది ఉంది కదండి, ఓపెనింగ్ షాట్ లోనే తను తెంచేస్తుంది జగత్ ఫోటో మీద పడతాయి. క్యారెక్టర్ ని గబుక్కున జీన్స్ గీన్స్ వేసేసో లేకపోతే ఇంకోటి వేసేది కాకుండా ఇవన్నీ ఏంటంటే రుద్రాక్ష లాగా ఉండాలి,
అంతకుముందు రుద్రాక్ష ఆవిడ జోగిని ప్లస్ ప్రేమిక అది సెలెక్ట్ చేసాం. ఇండైరెక్ట్ గా ఆడియన్స్ కి ఈ పాట రెగ్యులర్ పాట కాదు, ఒక జోగిని లైన్ లో పెట్టాను కని చెప్పి మిగిలిన పూల దగ్గర అన్ని దీపాలు అసలు మామూలు టెంపుల్లో పెట్టాల్సిన దీపాలన్నీ రోజు వెళ్ళినట్టు ఉండదు, దాన్ని కనెక్ట్ చేస్తూ పాట ఒకసారి ఇది ఫిక్స్డ్ అని పాటలు చెప్పడం కోసం ఆ షాట్ వేసామట. మళ్ళీ అవుట్డోర్కి వెళ్ళాం కదా, అవునండి, అవుట్డోర్కి వెళ్ళినప్పుడు ఇద్దరు చూసుకోవటం తర్వాత కిస్ అవ్వగానే జనరల్గా కిస్ అవ్వగానే అలా సిగ్గుపడికి ఆయాసపడుతున్నాను. వెళ్ళటం జనరల్ ఆడియన్స్ ని అనుకోవాల్సింది అనుకోని ఇచ్చేసి గబుక్కుని ఒకసారి అవునండి జీవితంలో జీవితంతోనే ఉండిపోవాలి. సార్ ఆ హీరోయిన్ నా పేరేంటి సార్? కాంచన్. కాంచన్, ఎస్. ఇది యాక్చువల్గా ఈ కమలాసన్తో మా వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్ వాంట్స్ టు లైఫ్ అంబిషన్ అంటే నాతోను కమలాసన్తో సినిమా తీయాలి. సరే కమలాసన్ కోసమని తయారు చేశాను నేను సత్యానంద్ కలిసి ముగ్గురు హీరోయిన్స్. సెకండ్ హాఫ్లో రమ్య కూడా ఉంటుంది, సౌందర్య, రంభ, కాంచన్ అని. సరే కొన్ని కారణాల వల్ల అప్పుడే ఇతను లవర్ బాయ్గా పరిచయం చేయాలని చెప్పి జగపతి బాబు. జగపతి బాబు బెస్ట్ ఏంటంటే ఇంపాసిబుల్ క్యారెక్టర్స్ వన్ మంత్ లోపల లవ్ చేయాలి. సౌందర్యం స్ట్రిక్ట్ ఇన్స్పెక్టర్, రంభ క్రిమినల్ లాయర్ కూతురు, ఈ అమ్మాయి యోగిని. వీళ్ళ ముగ్గురిని పడేయటం టెస్ట్. ఈ అమ్మాయిని ఎలా పడేసాడు అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆవిడ. మీరు అప్పుడు వాడినా ఇప్పుడు మళ్ళీ ఫ్యాషన్ లోకి వచ్చాయి ధోతి టైప్, అవి వెరీ బ్యూటిఫుల్. చాలా అమ్మాయి కూడా పెటీట్ గా స్లిమ్ గా భలే ఇంకా ఎలివేట్ చేసేలా ఉంది ఆ అమ్మాయి బ్యూటీ అండ్ ఎక్స్ప్రెషన్స్. మీ పాటలు ఇవన్నీ నాకు చిన్నప్పుడు మా మావయ్య పెళ్ళిళ్ళు వాళ్ళు అప్పుడు అన్ని మీ పాటలే, పెళ్లి సందుడి ఇవి. సో ఆల్ దీస్ సాంగ్స్ నాకు బోల్డ్ అండ్ మెమరీస్ తెచ్చాయి. లిరిక్స్ కూడా అలాగే ఉన్నాయి మొత్తం ఆ యోగినికి సంబంధించిన. లాస్ట్ లో కూడా సమర్పయామి పుత్రం పరస్పరం సులభం లాగా పుష్పాలన్నీ పెట్టేసి సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే క్రిమినల్ లాయర్ అప్పుడు తమాషగా చేసి అదే మిగతా అమ్మాయిలకు కూడా వేరేగా కాన్సెప్ట్ ఉంటుంది. సో నేహా చౌదరి అండ్ అవన్ పర్ఫామ్ చేయబోతున్నారు సుభాష్ మాస్టర్ కొరియోగ్రఫీలో, చూద్దాం. నా ప్రేమ సామ్రాజ్య దేవి పుష్పం పత్రం స్నేహదేహం సమర్పయామి నీ కన్యాధన కాపాడగలదే కామి. వన్నెల వాన ఒదిగుండదు వంపులలో చరణొదిలి ఉరుకుతున్నది వయసు వేగం. మనసు పడే కానుక అందించనా ప్రేమిక దహించితే కోరిక సహించకే గోపిక అడిరేటి అదరాలా సమర్పయామి ఆనందం అంటే చూపిస్తానే చెల్లి ఫాలో మీ. పుష్పం పత్రం స్నేహం దేహం
సమర్పయామి, నీ కన్యాధనం కాపాడగా నాదేలి హామీ. అవన్, ఇంకా ఎక్కువసేపు ఇలా పడుకుంటే హవన్ అయిపోతావు. లే అవన్, ఆ అమ్మాయి ఇక రాదు. అదేంటి? అనసూయ వస్తుంది. అనసూయ అయితే ఓకే. అన్యాయం ఇది. ఆ ఎక్కడ నేహ, ఎక్కడ అండ్ సుభాష్ మాస్టర్ ఎక్కడ? కాదు, అది నీ కళ, ఇది నిజం. అంటే సార్ పాటలు మళ్ళీ రిక్రియేట్ చేయడం చాలా కష్టం, ఇక్కడ దీంట్లో ముందు షూట్ చేసేసి దాన్ని ఇక్కడ మ్యాచ్ చేసి చేయడం చాలా బాగుంది, వెరీ నైస్. అయితే అవన్, చాలా ఎపిసోడ్స్ నుంచి చూస్తున్నాను నేను సై సైస్ అయ్యారేకి, నీకు ఒక్క మాస్టర్ కూడా షర్ట్ ఇవ్వట్లేదు, ఎందుకు? నేను ఒకటి కొనిద్దాం అనుకుంటున్నాను. నేను వేసుకుందాం ట్రై చేసినా చించేస్తున్నారు దాన్ని. నువ్వు వేసుకోవాల్సిన అవసరం లేదండి. అంతకుముందు ఒకసారి ఏమో పర్రా పర్రా చింపిన ఒక డాన్స్ చేసావు నువ్వు, ఇప్పుడు వేసుకోకుండానే వచ్చావు, అందుకని ఈ డౌట్ వచ్చింది. అను, టోటల్ టోటల్ రాఘవేంద్రరావు గారి సాంగ్, అంటే ఎలా జస్టిఫై చేయాలో, టోటల్ ఫ్యాన్ బాయ్ అనుకుంటా మీరు, యాజ్ ఇస్ గా చాలా చాలా ఎవ్రీథింగ్, ఒక్క బీట్ కూడా మిస్ అవ్వకుండా. ఇట్ వాజ్ అ టోటల్ ట్రీట్ టు మై ఐస్ వాచింగ్ యూ బోత్ పర్ఫార్మ్. ఎంత బాగుందో కళ, ఇది కళయా? ఆల్ దట్ ఎపిసోడ్ వాజ్ ఆల్సో సో బ్యూటిఫుల్, సో సెన్సియస్, చాలా బాగుంది, వెరీ నైస్. రవి, చాలా బాగుందండి, వెరీ నైస్ కాన్సెప్ట్, చాలా బాగుంది. అక్కడ డ్రీమ్ లో కొంచెం వచ్చి ఇక్కడ లేచిన తర్వాత సాంగ్ కంటిన్యూ అయ్యి మళ్ళీ డ్రీమ్ లోకి వెళ్ళిపోవడం చాలా బాగుంది. అసలు ముందు వీళ్ళు ఏం చేస్తారంటే, దోశ తిరిగేసినట్టు నేను ముందు పెట్టింది వాళ్ళు వెనకబెట్టడం, లేకపోతే వెనకబెట్టింది ముందు పెట్టడం, ఆ అమ్మాయి కళ్ళలో ఊహించుకుందా అన్నది ఈ అబ్బాయి కళ్ళలో కానీ పెట్టేశాడు. అక్కడే సక్సెస్ అయిపోయి మాస్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంటే అబ్బాయి కళ్ళలోకి వచ్చిన అమ్మాయి సూపర్ గా ఉంటుంది. కళ్ళలో కావాల్సినవన్నీ పెట్టేసుకుంది, పళ్ళు పెట్టేసుకుంది, పూలు పెట్టేసుకుంది. సో కళ్ళు మూసుకొని కనేది కళ, మనుషుల్ని నిద్ర లేపేది కళ, మీది కళ, అది కళ. సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని దర్శకేంద్రులు హీరోగా పరిచయం చేసినటువంటి సినిమా రాజకుమారుడు 1999లో, అంటే 18 సంవత్సరాల క్రితం, ఎలా పిక్చరైజ్ చేశారో ఆ సాంగ్ ని చూద్దాం. అమ్మాయి ఎవరు? ప్రీతి జింటా. ప్రీతి జింటా. ఇప్పుడు ఫస్ట్ మహేష్ బాబు ఇంట్రొడక్షన్, రెస్పాన్సిబిలిటీ ఈజ్ మోర్. కొన్నేమో స్టెప్ సాంగ్స్ తీసాను, ఒక లవ్ సాంగ్ అంటే అతను లేత మొహం, లవ్ కూడా టెండర్ గా తీయాలని చెప్పేసి కొన్ని కొరియోగ్రఫీ ఎక్కువ పెడితే ఆ లవ్ చూపించడం కుదరదు అన్నమాట. సో టేక్ ఆఫ్ లో డైరెక్ట్ గా ఇట్లా అనకుండా, అంటే ఇండైరెక్ట్ గానే అర్థమవుతుంది ఆడియన్స్ కి, ఏది చూసినా అది తీసేస్తూ ఉంటాయి. ఇట్లా అన్నప్పుడు పైకి ఇచ్చేస్తుందే మళ్ళీ ఫోర్ గ్రౌండ్ కి వస్తుంది, అవునండి. తెలియకుండా ఇప్పుడు డైరెక్టర్ గా మనం తీయాల్సి వచ్చినప్పుడు కోరియోగ్రాఫర్ లేదనిపించకుండా మెస్మరైజ్ చేయాలి ఆడియన్స్ ని. అవును. తర్వాత నెక్స్ట్ యూజ్డ్ వెనకెళ్తాం. కంటెంట్ కూడా పాటలో మారుతూ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ క్యానన్ బాల్ వేసే గన్ ఒకటి ఉంటుంది, ఎందుకు ఈ ప్రాణం అన్నప్పుడు మహేష్ బాబు అతను ఆ క్యానన్ బాల్ గుండెకి షూట్ ఇన్సిడెంట్, నీళ్ళకి పడిపోయినప్పుడు అంత గావు కాక ఎందుకు పెట్టించాడు హమ్మింగ్, మనకి మనం కూడా ఏమైనా చెయ్యాలి అని చెప్పి కనపడితే గబుకున మిస్ అయిపోతాడు. అందులో ఆ హమ్మింగ్ లో అట్లా అట్లా చుట్టినట్టు పెట్టి కార్లోకి లాగినట్టు, అంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా సాటిస్ఫై చేయాలి. ఒక విచిత్రమైన మ్యూజిక్ వేసాడు, అంత కేక పెట్టాల్సిన అవసరం ఏం చేస్తాను, హై స్పీడ్ లో పరిగెత్తడం లేకపోతే ఎక్కడో లోయలో ఉందని చెప్పుకుంటాం అది చేయాలి. అందునే నేను తీసేటప్పుడు ఏం చేస్తానంటే టోటల్ స్టోరీ బోర్డ్ వేసుకుంటాను అనమాట, కథ నడవాలి, ముందు ఇలా వస్తుంది, ఎన్ని పువ్వులు ఇచ్చినా వద్దన్నాడు కాడి నుంచి మొదలు పెట్టుకుని నోట్స్ రాసుకుంటా. మెయిన్ నేను సిగ్నేచర్ మిస్ అయిపోయింది అనిపించిన టైంలో నీళ్ళలో పడి వాటర్ చిల్లింది, అప్పుడు దానికోసం వెయిట్ చేస్తున్నారు కదా. యాక్చువల్ గా ఏంటంటే ఇది టోటల్ గా నేనే కోరియోగ్రాఫ్ చేశాను, అంటే వెయిట్ చేపిచ్చి న్యాచురల్ గా ఒక చిన్న ఇది వేసి కావాలనే అది వదిలేసినట్టు పడితే ఐ థింక్ ఎక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తుండ్రు ఇంట్లో కూడా. అంటే ఆ అమ్మాయిలు పూలు పళ్ళు బ్యూటీ అనేది ఈసారి ఫర్ ఎ చేంజ్ డైరెక్టర్ గారి పాటలో పండు కథలో ఒక భాగంగా అలా తిరుగుతూ ఉంది, వాళ్ళ లవ్ స్టోరీని ఎంజాయ్ చేస్తూ ఉంది అనమాట. మీరే కదా బాలీవుడ్ నుంచి చాలా మంది ఇంట్రొడ్యూస్ చేస్తారు తెలుగులో, టబ్బు గారు కానివ్వండి అండ్
నువ్వు శ్రద్ధగా గమనించాలి, ఎందుకు డైరెక్ట్ అవుతాను అనుకుంటున్నా. నేను ఒకటి గమనించాను సార్, వాళ్ళిద్దరు అప్పిల్ ఇలా ఉంటే ఇది కొండలెక్కుతూ ఉన్నాయి పండ్లు. అదే అదే దానికి చెప్తున్నాను. లాస్ట్ షాట్ ఏం చేశానంటే అనుకునేవాళ్ళు. అవును అవును. ఆ నెక్స్ట్ షాట్ లో ఏంటంటే అది వెళ్ళి ఇట్లా ఎవరో మనం మన మీద ప్రేమ దూపుతున్నారని చెప్పి. అంటే వాళ్ళదే స్టూడియోగా గుంపుని తీసుకొచ్చి వాళ్ళ అంటే డైరెక్టర్ తీయాల్సి వస్తే కాన్సెప్ట్ బేస్ అయితే తెలియకుండా వాళ్ళకి అర్థం అవుతుంది. కౌశల్ అండ్ ప్రశాంతి పర్ఫామ్ చేయబోతున్నారు, సాయిరాజ్ మాస్టర్ కొరియోగ్రఫీ. చాలా బాగా చేశారు మీరిద్దరు, వెరీ నైస్. సాయిరాజ్ మాస్టర్, బాగుంది మాస్టర్, వెరీ నైస్ క్యూట్ కాన్సెప్ట్, ఐ లైక్ ఇట్. వాట్ అబౌట్ యు అను? ఐ లవ్డ్ ఇట్ మాస్టర్, చాలా బాగా చేశారు. ఐ మీన్ నా ఫేస్ లో స్మైల్ పోనే లేదు, ఐ వాస్ ఫీలింగ్ బ్లషింగ్, ఎంత బాగుందో దట్ హోల్ కాన్సెప్ట్ కొరియోగ్రఫీ. ప్రశాంతి, యువర్ ఎక్స్ప్రెషన్ చెప్పేస్తావు, చాలా క్యూట్ గా చేస్తావు. మీ ఇద్దరు
పేరింగ్ కూడా చాలా బాగుంది. ఐ వాస్ ఫ్లోయింగ్ విత్ యువర్ సాంగ్ అన్నమాట. వెరీ వెరీ బ్యూటిఫుల్లీ డన్. ఈ మెకానిజం కూడా ఆ టైం కి అలా ఏం చేశారు, ఏదో ఉంది అదంటే దానికి ఒక టేప్ పెట్టేసి ఆ హోల్ ని క్లోజ్ చేశారు, దాన్ని లాగారు. మాకు అసలు తెలియలేదు. అదే, దట్ వాస్ వెరీ నైస్. బాగుంది, వెరీ నైస్. సురభి నాటకాల్లో చూసాం ఒకప్పుడు. రవి, ఇట్స్ వెరీ గుడ్. మంచి ఫ్లో ఉంది మొత్తం హోల్ సాంగ్, స్మూత్ గా, చాలా బ్యూటిఫుల్. పువ్వులు లాస్ట్ లో ఇవ్వడం ఇస్ వెరీ నైస్. This is my first film. నాకు అవకాశం ఇవ్వరా, చెప్దాం అనుకున్నా కానీ మీరు చెప్పండి. ఈ ఫస్ట్ మూవీ, దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాక్చువల్లీ. అందులో నీ రాఘవేంద్ర గారి డైరెక్షన్ లో ఫస్ట్ ఫిల్మ్ చేయడం నిజంగా అదృష్టం. ఎందుకంటే ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు రాఘవేంద్ర గారితో లాంచ్ అవ్వాలనుకుంటారు, అలా అనుకోకుండా నాకు ఛాన్స్ దక్కింది. అందులోని రాఘవేంద్ర గారితో వీ హ్యాడ్ ఏ 25 days అవుట్డోర్ షూటింగ్ మహాబలేశ్వరంలో. అప్పుడు మేము అందరం టీన్స్ అనమాట, నేను, మహేష్ గారు, కయ్యూమ్, చాలా మంది. So we had a lot of fun anamata. So director garu kuda malaga teen la ipai, we had to used to a lot of fun together anamata. Eppudu maaku director garu bayo anna idi lekunda maamulu chusukunnam raj master. Cheppandi sir. Chaala ee brain ki entha padanu pettaro అర్థం అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ లోనే టేకాఫ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ అమ్మ అక్కడ బొకే ఇస్తే ఒక పూవిస్తూ వద్దని దాన్ని ఎమ్మాయిని మూమెంట్ లో తీసుకురావడానికి దానికి వాడింది, బాగుంది. బీజియం ని కేక్ కటింగ్ తో వాడటం అనేది ఎక్స్ట్రాడినరీ గా ఉంది. అక్కడంటే మాకు షార్ట్ కటింగ్స్ ఉంటాయి, దీంట్లో చేయటంతో టోటల్ గా కాన్సెప్ట్ ని బాగా వాడుకున్నారు. ఒక పక్కన వెనక పళ్ళు వెళ్తున్నాయి, ఒక పక్కన మిస్ అవ్వకుండా అందులో ఉండే ఉంటూ నీ కొత్తగా కొరియోగ్రాఫ్ చేయటం రియలీ మీరు తీసుకున్నారు మాంటేజెస్ షార్ట్స్. సో దీంట్లో మీరు డాన్స్ మిక్స్ చేశారు, వెరీ గుడ్ మాస్టర్. థాంక్యూ. ఒక సీరియస్ ఎమోషన్ స్టోరీని ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో తీసినటువంటి సినిమా అల్లరి మొగుడు 1992 విడుదలైనటువంటి ఈ సినిమాలోని పాటని మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి, నాకు హీరో హీరోయిన్ ఇద్దరు ఉండే హీరోయిన్ ఒక్కరిదే కనిపించింది. కాన్సన్ట్రేషన్ మొత్తం హీరోయిన్ మీదకి వెళ్ళింది. అంటే పాటలో అటెన్షన్ ఎక్కువ ఉందండి, మనం హీరోయిన్ మీదకి వెళ్తాం. దీని అనుకున్న కథ ఏంటంటే రిలీజ్ దగ్గరికి వచ్చేసింది, టైం లేదు, సాంగ్ ఫినిష్ చేయాలి. అంటే డైరెక్టర్ గారు నీకు అవసరం ఏ చెప్పింది అంటే, అంతకుముందు సీన్ ఏంటంటే అబ్బా మగాడి దెబ్బ ఇవన్నీ ఉన్నాయి, అబ్బాని ఇయని దెబ్బ అని జగదగిరిలో పాట ఉంది కదా, అబ్బనీతి దెబ్బ అనేది చాలా పాపులు. అది కూడా ఏంటంటే అమ్మాయిని చంప మీద కొట్టినందుకు. ఇక్కడ సిచ్యువేషన్ కూడా ఏంటంటే అమ్మాయిని చంప మీద కొట్టిన తర్వాత వస్తుంది, సేమ్ రిపీట్ చేయకూడదు. ఇక్కడ బిర్లా మందిరం ఉంది, పొద్దున్న మొదలుపెట్టి నైట్ 12 అయిపోయింది అనమాట. అంటే తీయాలి సరే మొత్తం. ఆ బాక్సింగ్ బ్యాగ్స్ లేకపోతే బ్యాగ్స్ ఏంటంటే హిట్ అనేది అన్ని లింక్ చేసాం అనమాట, దెబ్బదానికి లింక్ చేసి దాని మీద ఒట్టు బాక్స్. వీడు బాక్సర్స్ కాదు కథలో, కాకపోతే ఫస్ట్ బిగినింగ్ లో ఈ అమ్మాయిని ఫైటింగ్ దీంట్లో చూస్తుంది, ఒక రెజలింగ్ దీంట్లో చూస్తుంది అనమాట. దానికి రిలేటెడ్ గా ఉండాలని చెప్పి అది పెట్టి దాని మీద రమ్య కెరియర్ ఈ పిక్చర్ తోనే టోటల్ గా అందుకుంది. ముందు మంది పాట కానీ లేకపోతే ఇది కానీ 100 days ఫంక్షన్ కూడా కట్టుకోలేక బస్ట్ అవుట్ అయిపోయింది ఆ రోజు. అంటే అయితే సిల్వర్ జూబ్లీ మూవీ ఇది, తమిళ్లో రజనీకాంత్ తీస్తే సిల్వర్ జూబ్లీ ఆడింది, హిందీలో గోవింద తీస్తే సిల్వర్ జూబ్లీ ఆడింది. సో అందుకనే ఏం చేశానంటే ముందు కలర్స్ కనపడం బ్యారన్ గా ఉండకూడదని నేను బిగినింగ్ లో ఏంటంటే అక్కడ శోకంగానే దీనికి సీన్ లో లింక్ పెట్టాను ఫస్ట్, టక టక లింక్ పెట్టేసి ఇది పెట్టాను అనమాట. నౌ ఐ రియలైజ్ మీ సినిమాల నుంచి అనుకుంటా కాంబినేషన్స్ అవి, మీనా గారు కానివ్వండి, రమ్యకృష్ణ గారు కానివ్వండి, రంభ గారు కానివ్వండి, మీ సినిమాలో హీరోయిన్స్ ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్ ఆఫ్ క్యూట్నెస్ అండ్ హాట్నెస్. లోపల హాల్ ఖాళీగా ఉంది, దబ్బుకున అయిపోవాలి, ఇదేమో బయట అది లోపల లోపల తీసేటప్పుడు బయట వెంటనే సీరియల్స్ పెట్టేసేసి ప్రభుదేవ మాస్టర్తో అంటే ఎవరికి ఎలా చేయాలో ప్రభుదేవ తెలుసు. సో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఒక డైరెక్టర్కి నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, ఎందుకంటే నాకు ఇప్పుడుకిప్పుడు ఒక సాంగ్ ఇచ్చి ఈ ప్లేస్లో దీమంటే దబ్బుకొని తీసేయగలను. మీరు తీసారు కదా సార్, తాప్సీ అండ్ మనోజ్ని పెట్టి ఒక బాక్స్లో సర్కిల్లో ఒక రౌండ్లో అక్కడే తీసేశారు సాంగ్ అంతా మంది నాకు. అలా నెసెసిటీ బట్టి. సో ఇదే సాంగ్ ని ఇప్పుడు కొరియోగ్రాఫర్ సందీప్ అలాంగ్ విత్ శ్రేయా వ్యాస్ పర్ఫామ్ చేయబోతున్నారు, చూసి ఎంజాయ్ చేద్దాం. What happened? Yo endo chappamante chappame cheppu bolo come on cheppu appa nanuganna amma babu gurtachara appa ninna vaadu dibba cheppa nenu pikke malli malli korukunnado appa ee sova
బాబు గుర్తొచ్చారో ఎప్ప చూశాక పిల్ల జప్ప బుక్క ఎరుపెక్కి తసదియ రమ్మన్నాదో ఎప్ప ముద్దట్ట మంది రబ్బ కుట్టలారిన ఆశ చల్లారనన్నది నేడు పైట జారినప్పుడల్లా కిల్లాడి పొంగు అల్లాడుతున్నది చూడు కవ్వింతలింక చాలురా విభావ విరహతాపం తెలియనిగా చక్క చేస్తా చూసుకో పక్క లూటి పోట పోటి నలుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారో ఎప్ప ఈ మగాడి దెబ్బ అమ్మ నలుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారో ఎప్ప చూశాక పిల్ల చెప్ప పుల్ల బొత్తిళ్ళలో ఈడు వేసింది జంబని తాళం ఉయ్యాలలుగా మంది రామ చిలక వయసు తలుపులు తెరువకనే సంధిలో చిక్కినాడు నను కన్న అమ్మ బాబు గుర్తొచ్చారు ఎప్ప చూశాక పిల్ల జప్ప బుక్క ఎరుపెక్కి తసదియ రమ్మన్నారు ఎప్ప ముద్దట్ట మంది రబ్బ అమ్మ బాబు గుర్తొచ్చారో అయ్యప్ప ఈ మగాడి దెబ్బ అబ్బుగా ముద్దట్ట మంది రబ్బ. సో ఈ పాటలో ఉన్న సస్పెన్స్ ఎలిమెంట్ డైరెక్టర్ గారు అన్నమాట రవి. రవి చెప్పండి. బాగా చేశారు. థాంక్స్ అండి. మధ్యలో హీరోలందరినీ ఇమిటేట్ చేశారు కదా ఒక స్టార్టింగ్ లో నాకు కొన్ని వీట్లు చూస్తుంటే చిరంజీవి గారు స్టెప్ లో కనిపించాయి. అదేంటి మోహన్ బాబు గారు పాటకు చిరంజీవి గారు స్టెప్ తర్వాత అందరు హీరోలు రావడంతో ఓకే కాన్సెప్ట్ బాగుందండి. చాలా బాగుంది. అను ఏం చెప్పాలి సందీప్ గారు, ఎన్ని ఎప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. ఐ మీన్ ఇట్ వాస్ వెరీ గుడ్. బట్ నాకు ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ మొదలైంది. మీరు చేస్తున్నప్పుడు మీ డాన్స్ చాలా బాగుంది, బట్ దెన్ నాకు ఈ పాటకి రాఘవేంద్రరావు గారిదే గుర్తొస్తుంది. రమ్యకృష్ణ గారు ఎక్కడ ఆవిడ ఇలా అన్నారు, దాన్ని ఎక్కడ పాకెట్ లో చేతి పెట్టిన వాళ్ళు, అండ్ దెన్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. సో ఇట్ వాస్ లైక్ టూ పీపుల్ ఆర్ లైక్ నాకు కాన్ఫ్లిక్ట్ గా అనిపించింది. ఈవెన్ ఫర్ శ్రియ అతను డాన్స్ చేస్తున్నా కూడా వెనకాల డైరెక్టర్ ఫోటో ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్తారు. నిజంగా ఇందులో వీళ్ళని పెట్టడం హైలైట్. వాళ్ళు అసలు ఎరగదీస్తారు అసలు ముందు ఏం చేయబోతున్నాడు ఏం చేస్తాడు అని క్యూరియాస్ కాదు. వాళ్ళకి కావాలని కాదు మెయిన్, అసలు ఏం చేయబోతాడు ఏదో ఒకటి చేస్తే చూద్దామని చూసే బ్యాచ్ అనమాట వీళ్ళు. అది పెట్టడం చాలా బాగుంది మాస్టర్. అండ్ అదర్ థింగ్ యాజ్ యూ సెడ్, అందరు ఇది వచ్చేటట్టు చేయటం సరే. ఫైనల్ గా నా కొంప ముంచారు సార్. ఇప్పుడు అనసూయ ఏమో మోహన్ బాబు గారి సినిమాలో జర్నలిస్ట్ క్యారెక్టర్ చేస్తూ ఉన్నారు, అందుకని అను ఈ సాంగ్ కి ఒక స్టెప్ కలిపితే బాగుంటుందని మా ఫీలింగ్. ఏమైందో చెప్పమంటే చెప్పమే చెప్పు బోలో కమాన్ చెప్పు. అప్ప నలుగన్న అమ్మ బాబు గుర్తొచ్చారు ఎప్ప ఈ మగాడి దెబ్బ చెప్ప నిన్ను పెట్టి మళ్ళీ మళ్ళీ కోరుకున్నదో ఎప్ప ఈ సుగాడి దెబ్బ కమాన్ చెప్పు కన్నీ
కన్న అమ్మ బాబు గుర్తొచ్చారో ఎప్ప చూశాక పిల్ల జప్ప. ఇప్పుడు తద్దినక తప్పదిక తద్దినక తప్పదిక మిస్టర్ రవికాంత్ మీ ఫస్ట్ క్వశ్చన్, డైరెక్టర్ గారి సినిమాల్లో మీరు సీక్వెల్ తీయడానికి ఇష్టపడే సినిమా ఏది? సీక్వెల్ కన్నా ఒక క్యారెక్టర్ వాడుకుంటా, ఆటోజానీ క్యారెక్టర్. సో ఆటోజానీ 2? యా, ఆటోజానీ క్యారెక్టర్ రాసుకుని ఇంకొక సినిమా తీయ. అను, దర్శకేంద్రుడి సినిమాల్లో ఏ సినిమా రీమేక్ లో హీరోయిన్ గా నటించడం మీకు ఇష్టం? అమ్మో, దేర్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ యాక్చువల్ గా. ఒకటి చెప్పు. రమ్యకృష్ణ గారు అన్ని. వన్ ఆఫ్ దట్? అన్ని అన్ని అన్ని. నో, యూ హావ్ టు టెల్ వన్. I would want to start off with Annamaya only. Annamaya, Maradal. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అనసూయ, మీరు అంటాళ్ళు అన్నప్పుడల్లా నాకు ఒక హ్యాపీనెస్, ఎందుకంటే ఈ జనరేషన్ ఇంత మోడర్న్గా ఉన్న మీకు కూడా అన్నమయ్య లాంటిది బాగా నచ్చింది అన్నప్పుడు ఈ ఆల్మోస్ట్ కళ్ళమ నీళ్ళు వస్తాయి. ఎందుకంటే వీఆర్ మిస్సింగ్ సమ్ ఆఫ్ అవర్ గ్రేట్ పీపుల్స్ స్టోరీస్. ఈటీవీలో జరిగిన దసరా మహోత్సవంలో అందాలలో పాట పాడి శ్రీదేవి గారి లాగా ఏదో ట్రై చేసా గెటప్ వేసుకుని. ఒకసారి పాడు, తర్వాత చూపిస్తా. పాడు సరోజా. లత లత సరాగమాడి సుహాసిని సుమాలతో వయస్సుతో వసంతమాడి వరించలే సరాలతో మిల మిల హిమాలయ జల జల ముత్యాలుగా తళ తళ గళాన తటిళ్ళత హారాలుగా. వెరీ గుడ్, వెరీ గుడ్. అను, ఇప్పుడు క్వశ్చన్ నీకే. అందాలు చూపించడంలో అంటే గ్లామరస్ గా ఉండడంలో సినిమా హీరోయిన్ కి టీవీ యాంకర్ కి మధ్య డిఫరెన్స్ ఉందా, ఉంటే ఏంటి? ఆన్సర్ నేను అనుకుంటా. ఓకే, కెన్ యు ప్లీజ్ ఇఫ్ యు డోంట్ ఫైండ్ ఎక్స్ప్లెయిన్. అండ్ అందం అనేది ఎక్కడన్నా అందమే, పెద్ద స్క్రీన్ లో స్మాల్ స్క్రీన్ లో, బట్ వెరీ కాంప్లికేటెడ్. ఐ డోంట్ నో, నేనైతే ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడానికి ఆ ఇంటెన్షన్ లేకపోయినా ఫర్ మీ ఇట్ వాస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎనీ టైం. గ్యాస్ వదులుతున్నావు అని చెప్తున్నారు. నువ్వు ప్రమాణం చేసావు, నిజం చెప్పు. లేదనే అనుకుంటున్నాను. సో అమ్మాయిలు బిగ్ స్క్రీన్ అయినా స్మాల్ స్క్రీన్ అయినా బ్యూటీ ఇస్ అ బ్యూటీ. ఫర్ మీ ఎంటర్టైన్మెంట్ ఇస్ సేమ్, స్మాల్ స్క్రీన్ అయినా బిగ్ స్క్రీన్ అయినా అదే హార్డ్ వర్క్ చేస్తాను, అదే ఇంటెన్షన్స్ ఉంటాయి. సో ఐ నెవర్ ఫౌండ్ దట్ డిఫరెన్స్. జస్టిఫైడ్. రవి, మీ డ్రీమ్ హీరో అండ్ డ్రీమ్ హీరోయిన్ ఎవరు? అనుష్క. ఓకే, అండ్ హీరో? పవన్ కళ్యాణ్. బట్ ఆ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, సూపర్. డైరెక్టర్ గారు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, మీరు డైరెక్టర్. సినిమా టైటిల్ భయంకర పిశాచి. టైటిల్ రోల్ కి ఎవరైతే బాగుంటుంది? అనసూయేనా? భయంకర పిశాచి. ఓకే, సో ఫస్ట్ డే ముహూర్తం షాట్ జరుగుతోంది ఇప్పుడు. భయంకర పిశాచి సీన్ 1, టేక్ 1. డైరెక్టర్ గారు ఒకసారి యాక్షన్. రవి, మీ దృష్టిలో అవార్డ్ సినిమాకి రివార్డ్ సినిమాకి డిఫరెన్స్ ఏంటి? ఆనెస్ట్లీ నాకు ఆ రెండింటికి డిఫరెన్స్ తెలియదు. నాకు సినిమా మంచి సినిమా, చెత్త సినిమా, ఈ రెండే డిఫరెన్స్ ఉంటుంది. ఒక ప్రొడ్యూసర్ నన్ను మొత్తం స్క్రిప్ట్ అంతా ఓకే అయిపోయింది, షూటింగ్ డేట్స్ అన్నీ అనుకున్నాం అనమాట. ప్రొడ్యూసర్ యాంగిల్లో మన సినిమాకి జనం ఎందుకు చూస్తారంటే అని అడిగాడు. ఏమని చెప్పాలి న్యాయంగా? అయితే సినిమా బాగుంది కాబట్టి చూస్తారు. బాగుండడానికి ఏముందని కదా అతని ఉద్దేశం. ఓకే, నేను 1 మినిట్ కూడా ఆలోచలేదు అనమాట. మనకు అన్న అవతల సినిమా చాలా చండాలంగా ఉంది కాబట్టి మన సినిమా చూస్తారన్నా. యూనో, మన పక్కింట్లో కరెంట్ లేదు కాబట్టి మన ఇంట్లోనే మనం వాళ్ళని కూడా పిలిపించి టీవీ చూపించాలి. లేకపోతే ఏంటంటే అట్లా సమానం చెప్పకపోతే ఇదిగో ఇక్కడేమో మనకు ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇక్కడేమో డ్రామా ఉంది, లేకపోతే ఇక్కడ ఈ సీన్ లోనే ఇది ఉందంటే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కానీ నాకు ఎంటర్టైన్మెంట్ లేదండి అన్నాడు అనుకో. అతను ఎక్కడ నవ్విస్తుంది చక్కలు గిలిపెట్టి? ఇప్పుడు ఆడియన్స్ కదా డిసైడ్ చేసేది. అందుకనే మీటుగా అవతల సినిమా మరీ చండాలంగా వస్తే మన సినిమాకే వస్తారు, చచ్చినట్టు వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు అంటే ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అన్నది. ఎందుకంటే నా సినిమా బాగా ఆడుతున్నప్పుడు నెక్స్ట్ వీక్లోనే దానికన్నా అదిరిపోయే సినిమా వచ్చింది అనుకో. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్, చాలా సార్లు జరిగింది కదా. ఒక మంచి సినిమా తీయటం చాలా ఈజీ, ఒక కమర్షియల్ హిట్ తీయటం చాలా కష్టం. చాలా కష్టం. మంచి సినిమా తీయటం అంటే మంచి ఆలోచనలతో మంచి కథ మంచిది
నిజంగా తీయచ్చు. బట్ టు ఎంటర్టైన్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆడియన్స్ ని డ్రీమ్స్ లో తీసుకెళ్ళాలి. కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ని ఎంటర్టైన్ చేసామన్న సాటిస్ఫాక్షన్ ఉందే. అవును సార్, నేను తీసుకున్న రెమ్యునరేషన్ కన్నా చాలా ఎక్కువది. హెయిర్ మిల్క్ ఇది వచ్చేలాగా ఒక తెలుగు పదం పాలపుంత. పాలపుంతలో హెయిర్ 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 మిల్క్ వచ్చేసావు, దగ్గరకు వచ్చావు. అది అటు రైట్ తీసుకో స్ట్రైట్ గా. క్షీరా, క్షీరా అంటే మిల్క్. నీ జుట్టు నువ్వు పట్టుకో మిల్క్ మిల్క్. నెక్స్ట్ నల్లో పెరిగే పాలు. ఏ పాలు? ఏ పాలు? చులపాలు. చులపాలు. సాయి ధర్మ తేజ్. మీ డ్రీమ్ హీరోయిన్ ఎవరు? చాలా మంది పెళ్ళి వచ్చేస్తాయి. మీ దృష్టిలో ఊర మాస్ అంటే ఏమిటో వివరంగా చెప్పండి. ఈయన ఇంగ్లీష్ లో మాట్లాడితే ఊర మాస్. నువ్వు నేను కలిసి ఉంటేనే నాకెంతో ఇష్టం. నువ్వు నేను మనమైతేనే ఎంతో ఇష్టం. ఎంతవరకు ఇలాంటి పాట చూడలేదు. నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాగా. ది బెస్ట్ రీక్రియేషన్ ఆఫ్ రాఘవేంద్ర గారు సాంగ్. నువ్వు ఎక్కడ ఉంది? నేనిక్కడుండి ఎంతో కష్టం. నలుగురు కూర్చోండి అక్కడ.